కళలు అనేవి మనకే తెలియని మనకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి ఈ కళల ప్రపంచం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది ఊహకు కూడా అందనిది ప్రతీది మనకు చూపిస్తుంది అంటే మనకు అదేంటో కూడా తెలీదు కానీ అది అనేది మన కళలోకి వస్తుంది అలాగే ఒక వస్తువైనా సరే మనుషులైనా సరే ఇంకా ఏవైనా సరే రకరకాలుగా వస్తూనే ఉంటాయి ఇక కొన్నిసార్లు మనల్ని సంతోషపెట్టే కళలు వస్తూ ఉంటే మరికొన్నిసార్లు మనల్ని భయపెట్టే కళలు వస్తూ ఉంటాయి అయితే ఒక్కో వస్తువు కనిపిస్తే కళల శాస్త్రంలో ఒక్కొక్క అర్థం ఉంటుంది అయితే అవన్నీ కూడా మనం స్పష్టంగా తెలుసుకుందాం ఇప్పుడు కళలో కనుక మనకు చనిపోయిన వ్యక్తులు వచ్చినట్టు అయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఇక కళలో గనక మనకు రకరకాలుగా కనిపిస్తూ ఉంటారు ఇక కళలో మన అన్న చెల్లి అక్క తమ్ముడు అమ్మ నాన్న ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అర్థం ఉంది ఒకవేళ మీ కళలో గనక చనిపోయిన మీ అమ్మగారు కళలోకి వస్తే గనక మీరు మీ ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి అని గుర్తుంచుకోవాలి మీ ఆరోగ్యకరమైన ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే చిన్న చిన్న సమస్యలే కదా అని వదిలేయకుండా వాటిని కొంచెం శ్రద్ధగా చూపెట్టుకోవడం మంచిది ఇక మీకు తెలిసిన డాక్టర్ని సంప్రదించి వాటికి పరిష్కార మార్గాన్ని కనుగొనడం ఇంకా మంచిది ఇక మీకు కళలు చనిపోయిన మీ అమ్మగారు కనిపించిన తర్వాత మీరు ఆరోగ్యకరమైన ఏవైనా పూజలు చేయడం చాలా మంచిది మీ ఆరోగ్యానికి సంబంధించిన పూజలు కావచ్చు లేదా మీ ఇష్టదైవాన్ని అనునిత్యం కొలుచుకోవడం ఇంకా మంచిది ఇక కళలో గనుక మీ చనిపోయిన నాన్నగారు కనుక కనిపించినట్టయితే మీకు పరువు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా మీరు ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇక మీరు ఆర్థికంగా కుదుట పడాలి అంటే సంపదకు అధిపతి అయిన ఆ లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది మీ సంపద అనేది నష్టపోకుండా ఉంటుంది ఇక కళలో గనుక మీ అన్న లేదా తమ్ముడు చనిపోయిన వారు కనిపించినట్టయితే ఇక మీకు ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది గొప్ప గొప్ప వారితో పరిచయాలు అనేవి కుదురుతాయి ఇక కళలో కనుక మీకు దగ్గర బంధువు కానీ మీకు తెలిసిన వారు కానీ మీ చుట్టాలు కానీ మీ పక్కన వారు కానీ ఇలా ఎవరైనా చని చనిపోయిన వారు కళలోకి కనుక వచ్చినట్టయితే మీరు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోబోతున్నారని గుర్తుంచుకోవాలి ఇక మీకు ఆర్థికంగా సమస్యలు కనుక ఎదురవుతాయి అని మీకు సంకేతాలు అంటే ఇలాంటి కళలు కనుక వచ్చినట్టు అయితే మీరు ఖర్చును కొంచెం తగ్గించుకొని పెట్టవలసి ఉంటుంది కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టడం చాలా మంచిది ఇక మీ సంపద నష్టానికి కొంత మేలు చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టుకోవడం మంచిది అని ఈ కళల యొక్క అర్థం సో కళలు మనకు ఇలా ముందుగానే కనిపించి మన భవిష్యత్తు గురించి తెలియజేస్తూ ఉంటాయి సో వాటికి తగ్గట్టు మనం నడుచుకోవడం చాలా మంచిది ఒకవేళ మీకు ఇలాంటి కళలు వస్తే కనుక ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి హ్యావ్ ఏ వెరీ నైస్ డే